ద్వితీయోదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనం కాగా కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను ఆ ఏలయనగా ఆ తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలే స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనటకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే చాలు తలలు పగిత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు దైవజనుడు మోషే గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో పరిశుద్ధాత్మ దేవుడే చెప్పి వ్రాయించాడు ఆయన అంటాడు మీ పితరులతో దేవుడు నిబంధన చేశాడు అలాగే నడిపించాడు అదే నిబంధన మీ జీవితములో కూడా నెరవేర్చునట్లుగా నెరవేర్చి దేవుడి మీకు భాగ్యం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు ఆ భాగ్యము మీకు ఇవ్వాలంటే మీకు సామర్థ్యం కావాలి ఆ సామర్థ్యమును ఎక్కడ తెచ్చుకోవాలబ్బా అని ఆలోచిస్తున్నారా సామర్థ్యమును కలుగు చేయువాడు ఆయనే దేవునికి స్తోత్ర హల్లెలూయా ఎందుకు ఈ సామర్థ్యము ఎందుకు ఈ బలము ఎందుకు ఈ శక్తి అంటే భాగ్యమును సంపాదించుకొనటానికంట భాగ్యము అనగా పోరాడుట అని అర్థం ఒకటి అలాగే భాగ్యము అంటే వివేచన జ్ఞానము అని అర్థం భాగ్యము అంటే నీతి అని అర్థం భాగ్యము అంటే మంచి హృదయము అని అర్థం భాగ్యము అంటే సత్క్రియలు అని అర్థం భాగ్యము అంటే ధనము అని అర్థం అలాగే భాగ్యము అంటే యేసయ్య అని అర్థం ఇన్ని అర్థాలు ఉన్నాయి భాగ్యము అంటే భాగ్యం అనే ఈ దీవెనలన్నీ దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు భాగ్యము అనగా యేసయ్య యేసయ్యలోనే పరలోక రాజ్యం దాగి ఉన్నది కదా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యద్దకు రాలేడు అన్న యేసయ్య ద్వారానే మన పరలోక రాజ్యానికి వెళ్ళగలం యేసయ్యే పరలోక రాజ్యం కనుక భాగ్యము అంటే పరలోక రాజ్యానికి సాదృశ్యము లేదా పర సంబంధమైన భూ సంబంధమైన దీవెనలకు సాదృశ్యం చాలా జాగ్రత్తగా గమనించాలి భాగ్యం అనే భూ సంబంధమైన పర సంబంధమైన దీవెనలు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆమే అలా ఇవ్వాలి అవి పొందుకోవాలంటే సామర్థ్యం కావాలి శక్తి కావాలి బలము కావాలి అది ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచనలు పడ్డావేమో దేవుడు అంటాడు సామర్థ్యమును కలుగు చేయువాడు కూడా ఆయనే ఆయనే ఆ సామర్థ్యాన్ని ఇస్తాడు భాగ్యము ఇస్తాడు భాగ్యము సంపాదించుకోవటానికి అవసరమైన సామర్థ్యాన్ని కూడా ఆయనే ఇస్తాడు కనుక కంగారు పడవలసిన అవసరం లేదు మార్గం చూపిస్తాడు అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే అబ్రహాముని దేవుడు పిలిచాడు పిలిస్తే అబ్రహాము ఇరాకు దేశంలోని ఊరు అనేటువంటి ఆ చిన్న పట్టణాన్ని విడిచి కనాను దేశానికి దేవుడు వెళ్ళమన్నాడు కనాను దేశానికి అబ్రహాము వెళ్ళాడు ఏ వయసులో వెళ్ళాడు 65 65వ సంవత్సరం వయసులో దేవుడు పిలిచాడు 65వ సంవత్సరం వయసులో ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళి హారానులో 10 సంవత్సరాలు ఉన్నాడు హారానులో వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడాడు రెండో పిలిపిది హారాను నుండి బయలుదేరినప్పుడు 75 వయసు హారానుకు ఎన్ని సంవత్సరాలు అయింది 10 సంవత్సరాలు అప్పుడెంత 75లో 10 పోతే ఎంత 65 అది
65 సంవత్సర వయసులో బయలుదేరాడు. హారానుకు వచ్చి 10 సంవత్సరాలు ఉన్నాడు. వాళ్ళ నాన్న తీసుకురావద్దని దేవుడు చెప్పాడు. వాళ్ళ నాన్న విగ్రహార్థికుడు. వాళ్ళ నాన్న తీసుకొచ్చాడని దేవుడు మాట్లాడటం మానేశాడు. 10 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు అబ్రహాముతో. అబ్రహాము తండ్రి చనిపోయిన తర్వాత దేవుడు అప్పుడు మాట్లాడాడు. అది రెండో పిలుపు. 10 సంవత్సరాల తర్వాత మాట్లాడి నేను చూపించు దేశానికి వెళ్ళు అని చెప్పాడు. చదివి గమనించాలి. నిన్ను గొప్ప చేస్తాను, నీ నామం గొప్ప చేస్తానని దేవుడు చెప్పాడు. కనుక ఆ దేశానికి వెళ్ళాడు. అంచెలంచెలుగా దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. అయితే సంతానమైన ఆశీర్వాదమే ఆలస్యంగా ఇచ్చాడు. 100వ సంవత్సరం వయసు వచ్చినప్పుడు అబ్రహాముకి సంతానం కలిగింది. షారా వయసు 90, ఇద్దరికి 10 సంవత్సరాలు తేడా. 65వ సంవత్సరం వయసులో నిన్ను దీవిస్తానని చెప్పాడు. 100వ సంవత్సరం వయసులో బాబునిచ్చాడు. ఎన్ని సంవత్సరాలు? 35 సంవత్సరాలు వెయిటింగ్, వెయిట్ చేశాడు 35 సంవత్సరాలు. మీలో కొందరు మందిరానికి వస్తారు, అయ్యా 6 నెలల నుంచి చర్చికి వస్తున్నాను, 1 సంవత్సరం నుంచి చర్చికి వస్తున్నాను, ఏది పిల్లలు పుట్టలేదే, ఏది ఇల్లని దీవెనివ్వలేదే, ఏది అప్పులు తీర్చలేదే, ఏది రోగం తగ్గలేదే, ఏది దెయ్యం పోలేదే, ఏది ఉద్యోగం రాలేదే, ఏది ఇంట్లో వాళ్ళందరూ రక్షించబడతారని రక్షించబడలేదే, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. దీవెన అనేది దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు, అది ష్యూర్. ప్రతి ఈవియు, ప్రతి బహుమానమును ఎక్కడున్నాయంట? జ్యోతిర్మయుడగు తండ్రి ఎద్దునో ఉన్నాయి, అక్కడి నుంచే వస్తాయి. కానీ ఒక సమయం ఉంది, ఆ సమయంలో దేవుడిస్తాడు. మన సమయం వేరు, ఆయన సమయం వేరు. మనకు 1000 దినాలు దేవునికి 1 దినంతో సమానం. 1000 రోజులు అవుతుంది మందిరానికి వచ్చిన ప్రభు అంటాడు, నువ్వు వచ్చి నిన్ననే కదా అంటాడు. 1000 దినాలు దేవునికి 1 దినంతో సమానం. ఆయన క్యాలెండర్ వేరు, మన క్యాలెండర్ వేరు. ఆయన లెక్కలు వేరు, మన లెక్కలు వేరు. దీవెన అనేది కన్ఫామ్గా ఇస్తాడు, ఒకరోజు ఇస్తాడు, కంగారు పడకు. మాట తప్పడాయన అసలు పిలిచింది ఎందుకు? ఆశీర్వాదమునకు, వారసులగుంటకే మీరు పిలువబడ్డారు. పిలిచింది ఆశీర్వదించడానికి. ఆశీర్వదిస్తాడు, ఎవరికి తక్కువ చేయడు. ప్రతిదానికి ఒక సమయం ఉండేది, ఆ సమయంలో దేవుడిస్తాడు. అయితే ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి అవసరమైన సామర్థ్యం కూడా ఆయన ఇస్తాడు. అది ఎలాగో చెప్తా వినండి. ఇప్పుడు అబ్రహాం వయసు 99 వచ్చింది, షారా వయసు 89 సంవత్సరాలు. ఆ వయసులో ఉన్నప్పుడు దేవుడు ఇంటికి వచ్చాడు. ఎలా వచ్చాడు దేవుడు? అబ్రహాము గుడారం వాగిట్లో కూర్చున్నప్పుడు మంచి ఎండవేళలో తల ఎత్తి చూసినప్పుడు దేవుడు కనిపించాడంట. వామ్మో దేవుడు వస్తున్నాడని చెప్పేసి గబగబ లోపలంతా అన్ని సర్దుకొని రెడీగా ఉన్నాయి, ఇంట్లో శుభ్రంగా ఉందని చూసుకుని మళ్ళీ చూసేటప్పుడు తలెత్తి 3 సేవకులు కనిపించారంట. ఇప్పుడు దేవుడు ఎలా వచ్చాడు ఇంటికి? సేవకుడు రూపంలో వచ్చాడు. సేవకులు ఇంటికి వస్తున్నారంటే దేవుడు ఇంటికి వచ్చాడు, సంతోషించాలి. ఇప్పుడు ఎందుకు వచ్చాడంటే ఈయన, ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఏమా, ఉంటే ఉండి పోతే పో అన్నట్టు మాట్లాడకూడదు. నీ శాతలార నీ దీవెన పోగొట్టుకున్నట్టు. కనుక సేవకులు ఇంటికి వచ్చారు అంటే దేవుడు వచ్చాడు అని నమ్మినప్పుడే నీకు దీవెన. 3 సేవకులుగా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత అబ్రహాముతో మాట్లాడారు. చిన్న ఇల్లుగా ఉంది, శుభ్రం లేదు. ఆ గుడారం ఎదురుగా చిందూరు వృక్షం ఉంటే చెట్టు కింద కూర్చోబెట్టాడు 3ని. అయ్యా కూర్చోండయ్యా, త్వరగా భోజనం చేయిస్తా, భోజనం చేసి వెళ్ళాలి మీరు, రాకరాక వచ్చారని చెప్పి బ్రతిమలాడి త్వర త్వరగా భోజనం చేయించి భోజనం పెట్టాడు. భోజనం చేసేటప్పుడు ఆవిడ గుడారంలో ఉంది, 89 సంవత్సరాల వయసు షారాకి. అప్పుడు భోజనం చేస్తూ దేవుడు అడిగాడు అబ్రహాము షారా ఎక్కడ అని. అయ్యా లోపల గుడారంలో ఉంది అయ్యా అన్నాడు. వచ్చే సంవత్సరం ఇదే రోజుల్లో నేను వస్తాను మరలా ఇంటికి, షారా ఒడిలో ఒక బాబు ఉంటాడు అని చెప్పాడు. చెప్పగానే ఆవిడ పక్కపక్క నవ్వింది. ఆ నవ్వు ఆయనకి వినపడింది. ఏంటి షారా నవ్వుతుంది అన్నాడు. ఆహా నేను నవ్వలేదు, నవ్వలేదు. ఎందుకు నవ్వుతున్నావు? ఆవిడ ఎందుకు నవ్విందంటే 89 సంవత్సరాల వయసు కదా, స్త్రీతత్వము
విడిగిపోయింది పిల్లలు పుట్టే యోగ్యత ఆవిడకి లేదు దేవుడు అంటున్నాడు శారా ఎందుకు నవ్వుతున్నావు నువ్వు ఆ లేదు నేను నవ్వలేదయ్యా నువ్వు ఎందుకు నవ్వుతున్నావు నాకు అర్థమైందిలే స్త్రీతత్వం విడిగిపోయింది నాకు నాకెట్ట పిల్లలు పుడతారు ముసలిదాన్ని అయిపోయినాయి కదా నేను అని అనుకుంటున్నావు కదా యెహోవాకి అసాధ్యమైనది ఏమని ఉందా ఆయనకి సమస్తము సాధ్యమే మెదడికి వచ్చే సమస్య ఇదే రోజు నేను వస్తాను నీ ఒడిలోకి బాబుంటాడు చూడన్న అలాగే గర్భం ధరించింది బాబును కన్నది ఆ బాబుకి ఏమని పేరు పెట్టారు నవ్వు అని పేరు పెట్టారు నవ్వు అని ఎందుకు పెట్టారు ఆవిడ జీవితంలో నవ్వు లేదు ఎన్ని ఆస్తులు ఉన్నా సంతానం లేదు దానిని బట్టి దుఃఖపడుతూ ఏడుస్తూ ఉండేది పిల్లలు లేరని ఏడుస్తూ ఉండేది నిజమైన నవ్వు లేదు కనుక ఆవిడ ఏ దీవెన లేదని ఏడ్చిందో అదే దీవెన దేవుడు ఇచ్చాడు నవ్వు ప్రారంభమైంది తన జీవితంలో అందుకని ఆ బాబుకి నవ్వు అని పేరు పెట్టారు ఇస్సాకు అంటే నవ్వు అలాగే ఇక్కడ కూర్చున్న వాక్యం ఏంటని మీ జీవితంలో కూడా అన్నీ ఉన్నట్టు కనిపించినా ఏదో ఒక దీవెన నీకు తక్కువగా ఉంది దానిని బట్టి నీవు నవ్వలేకపోతున్నావు నిజమైన నవ్వు నిజమైన సంతోషం నీ హృదయంలో లేదు నీ జీవితంలో లేదు దేవుడు అబ్రహాము జీవితాన్ని శారా జీవితాన్ని ముందుంచి మాట్లాడుతున్నాడు ఏ దీవెన లేదని నిజమైన నవ్వు నీ ముఖములో కనిపించట్లేదు ఆ దీవెన దేవుడు అతి త్వరలో అనుగ్రహించి నీకు నవ్వును పుట్టించబోతున్నాడు ఆమే చెప్పాలి గట్టిగా హల్లెలూయా నీ నోటి నిండా దేవుడు నవ్వు కలుగు చేస్తాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా అయితే వాళ్ళిద్దరు బాగా ముసలి వాళ్ళు అయిపోయారు కూర్చుంటే లేవలేరు లేస్తే కూర్చోలేరు వాళ్ళు పిల్లలను కనే శక్తి వాళ్ళకి లేదు భాగ్యమని సంతానం ఇచ్చాడు గర్భఫలం యెహోవా బహుమానం కుమారులను అనుగ్రహించు స్వాస్థ్యం ఈ స్వాస్థ్యమే భాగ్యము భాగ్యమనే కుమారుడిని దేవుడిచ్చాడు భాగ్యమనే కుమారుడిని వాళ్ళు కనటానికి వాళ్ళకి ఇప్పుడు ఏమి లేదు సామర్థ్యము శక్తి లేదు ఇప్పుడు ఆ సామర్థ్యాన్ని ఎవరిచ్చారంటే సామర్థ్యం కూడా దేవుడే ఇచ్చాడు ఆయనకు అసాధ్యమైంది ఏముంది అది రోమిలికి రాసిన పత్రికలు చూడండి అన్నమాట రోమిలికి రాసిన పత్రిక 4:21 వచ్చి దేవుడిని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను చాలు బలము అంటే ఇక్కడ సామర్థ్యము తలలపైకెత్తిన వైపు చూస్తూ నా మాటలు గమనించాను పిల్లలు కనే సామర్థ్యము బలము వాళ్ళకి శక్తి వాళ్ళకి లేదు అది ఎలా వచ్చిందంట సామర్థ్యము దేవుని యందు విశ్వాసం ఉంచారు ఆ సామర్థ్యం వచ్చింది సామర్థ్యం ఎప్పుడైతే వచ్చిందో కుమారుడనే భాగ్యం వచ్చింది భాగ్యము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు భాగ్యము అనే భూ సంబంధమైన పరసంబంధమైన దీవెనలు నీకు ఇస్తాడు అయితే భాగ్యము అనే దీవెన రావాలంటే సంపాదించుకునే బలం కావాలి ఆ బలం ఎలా వచ్చిద్దా అని ఆలోచిస్తున్నావా దేవుని యందు విశ్వాసం ఉంచటం వలన ఆ బలం వస్తుంది దేవునికి స్తోత్రం వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు దేవుడు వెళ్ళిపోయిన తర్వాత శారా అంటుంది అయ్యా పిల్లలు పుడతాడు అన్నాడు కదా అయ్యా నీకా నాకా నోరు ముసుక నీకే లేవు దేవుడికి అసాధ్యమైంది ఏమని ఉందా దేవుడు వాగ్దానం చేశాడంటే నెరవేర్చుటకు సమర్థుడు శక్తి గలవాడు ఆయన చెప్పాడంటే చేస్తాడంతే అని ఇద్దరు విశ్వసించారు ఆ విశ్వాసాన్ని బట్టి పిల్లలకి అనేటువంటి ఆ బలము ఆ సామర్థ్యము అబ్రహమునకు శారాకు దేవుడిచ్చాడు దేవునికి స్తోత్ర చెప్పాలి గట్టిగా హల్లెలూయా ఆ సామర్థ్యం వచ్చింది వాళ్ళు బాబును కన్నారు అదే భాగ్యం మామూలుడా ప్రార్థనాపూర్వకంగా పుట్టినవాడు ఇస్సాకు ద్వారా వచ్చిన వాళ్ళే ఇస్రాయిలీలు యోధులు ఇంచుమించుగా 1,00,000 కూడా లేరు కానీ భూలోకంలోనే ఒక ప్రత్యేకమైన జనాంగం వాళ్ళంటే దడ అంతే
ఇప్పుడు మనం వాడుకునే చాలా వస్తువులు వాళ్ళు కనుక్కున్నవే, వాళ్ళు ఎక్కడ ఏం కొనుక్కోరు, ఇంచుమించుగా వాళ్లే తయారు చేసుకుంటారు ప్రతి వస్తువు. మోటోరోలా అనే మొట్టమొదటి సెల్ ఫోన్ వచ్చింది, తయారు చేసింది ఎవరు అనుకున్నారు? ఇస్రాయల్ని. వాళ్లే, వాళ్ళు మామూలు కాదు, చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకున్న టెక్నాలజీ ఈ భూ ప్రపంచంలో ఎవరికి లేదు. అలాంటి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. లేటుగా పుట్టిన ఇస్సాకు ఎలా పుట్టాడు? లేటెస్ట్గా పుట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏదైనా ఒక దీవెన నీకు లేట్ చేస్తున్నాడంటే కంగారు పడకో, దుఃఖపడకో, బాధపడకో. ఏదో దేవుడు గొప్పది నీకు ఇవ్వబోతున్నాడు. ఆమే. తొందరపడి దేవుణ్ణి దూషించకూడదు, ద్వేషించకూడదు, అవమానపరచకూడదు, కన్నీళ్లు పెట్టించకూడదు, ఆయన బాధ పెట్టకూడదు. నేను మందిరానికి రాను అలకూడదు, దేవుడు లేడు గీవుడు లేడు, మందిరం లేదు గింజరం లేదు, ప్రార్థన లేదు గిద్దం లేదు అనకూడదు. తప్పది. దేవుడు మహాప్రేమ గలవాడు, మహాజాలి గలవాడు. ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే ఏదో గొప్పది చేయబోతున్నాడు, అందుకు ఆలస్యమవుతుంది. అది ఏదో గొప్పది ఇవ్వబోతున్నాడు. కంగారు పడకూడదు, కంగారు పడకూడదు. ఆయన ఏది చేసినా మనకు మేలే చేస్తాడు. ఇస్సాకుని ఇచ్చాడా? లేటుగా ఇచ్చాడు. దేవుడిని నమ్ముకున్నటువంటి ఎన్ని సంవత్సరాలకు ఇచ్చాడు ఇస్సాకుని? 35 సంవత్సరాలకు ఇచ్చాడు. నువ్వు నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు? దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి పూజించటం ప్రారంభించి 35 సంవత్సరాలు. 35 సంవత్సరాలకు ఇచ్చాడు దీవెన, నిజమైన దీవెన. కానీ మామూలుది ఇచ్చాడా? మామూలు ఇవ్వలా. ఇస్సాకు చాలా భక్తి గలవాడు. పాత నిబంధన కాలంలో బహు భార్యత్వం ఉండేది. అంటే ఎక్కువ మంది భార్యలను చేసుకునేవాళ్ళు, అది తప్పు కాదన్నమాట అప్పట్లో. కానీ ఆ రోజుల్లో కూడా ఇస్సాకు ఒకే భార్యతో ఉన్నాడంట. అందుకని ఇస్సాకుని యేసు ప్రభువుతో పోలుస్తారు. యేసయ్య కూడా ఒకటే భార్య. ఎవరు? సంగమనే, మనమే ఆయన భార్య. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన భాగ్యమును నీకు అనుగ్రహిస్తాడు. భూ సంబంధమైన, పరసంబంధమైనటువంటి దీవెనలు భాగ్యం అనుగ్రహిస్తాడు. ఈ భాగ్యము పొందుకోవాలంటే సామర్థ్యం కావాలి. ఆ సామర్థ్యం అనుగ్రహించువాడు కూడా ఆయనే. అయితే భాగ్యం అనే భూ సంబంధమైన, పరసంబంధమైన ధనము, దీవెనలు పొందుకోవాలంటే సామర్థ్యం కావాలి. ఈ సామర్థ్యము లేదా ఈ అర్హత, ఈ క్వాలిఫికేషన్ ఎలా వచ్చింది అంటే విశ్వాసం ఉంచడం ద్వారానే వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పాడు అంటే చేస్తాడు అంతే అని నమ్మాలి. స్థలం కొనాలని ఆశ ఉంది, డబ్బులు ఉన్నాయా? కొనే స్తోమత, కొనే సామర్థ్యము నీకు లేదు, కానీ విశ్వసించు, ఆ సామర్థ్యాన్ని ఇస్తాడు, ఆ స్థలాన్ని నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్ర. వాస్తవంగా మన సంఘానికి వచ్చే వాళ్ళందరూ పేద ప్రజలు, ఎక్కువ పేదవాళ్ళే. కానీ నేను అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటా, ఇంత స్థలం మనం ఎలా కొన్నాము, ఇంత మందిరం ఎలా కట్టామని. ఇది కేవలము దేవుని కృప అంతే. వివాహం చెయ్యాలనే ఆశ ఉన్నది, కానీ సామర్థ్యం లేదు. విశ్వసించు, ఆ సామర్థ్యం నీకు అనుగ్రహించబోతున్నాడు. ఉద్యోగం సంపాదించుకోవాలని ఆశ ఉంది, కానీ అంత సామర్థ్యమనే డబ్బులు, అంత సామర్థ్యమనే చదువు లేదు, సామర్థ్యం లేదు. విశ్వసించు, దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లలనే భాగ్యము కావాలని ఆశ ఉంది, సామర్థ్యం లేదు. డాక్టర్లు చెప్పారు పిల్లలు పుట్టరని, కానీ మన మందిరంలో 70 మందికి పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. అలాగే సంతానం లేదని బాధపడుతున్న వారికి దేవుడు సంతానం అనే భాగ్యాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. అప్పులు తీర్చాలి అనేటువంటి ఒక ఆలోచన నీకుంది. అప్పులు కట్టే సామర్థ్యము లేదు, అయితే అప్పులు తీర్చి అనేక మందికి అప్పులు ఇచ్చే సామర్థ్యము దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమె. రోగం ఉంది, రోగం నుంచి విడుదల పొందాలి అనే ఆలోచన ఉంది, సామర్థ్యం లేదు, అయితే రోగం నుండి విడుదల పొంది ఆ సామర్థ్యము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయ. కనుక దీవెనలు పొందాలని ఆశ ఉంది, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలని ఆశ ఉన్నది. పొందుకునే ఆ సామర్థ్యము, అర్హత లేదు. ఆ సామర్థ్యాన్ని, ఆ అర్హతను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయ. దేవుడు అలా చేస్తాడు.
భాగ్యము నీకు ఇస్తాడు. భాగ్యమును సంపాదించుకోవడానికి అవసరమైన సామర్థ్యం ఇస్తాడు. ఈ సామర్థ్యం ఎలా వచ్చింది? విశ్వసించాలంతే. ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు నమ్మొద్దు, వినొద్దంతే. దేవుడు చేస్తాడంతే. ఎట జరిగిద్దంట వాడు అంత భయంకరం, తాగుబోతుడు వాడు మారుతాడా? దేవుడు చేస్తాడంతే. ఆమే. రూపాయి డబ్బులు లేవు, ఇల్లట్టు కడతావంట, దేవుడు చేస్తాడంతే. నమ్ము అంతే. అద్భుతాన్ని చూస్తావు, దేవుని మహిమను చూస్తావు. నమ్ముటి నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సమస్త దీవులు ఎక్కడున్నాయి? నమ్మటంలోనే ఉన్నాయి. నమ్మటం అంటే విశ్వాసం. విశ్వాసములోనే అన్ని దీవులు ఉన్నాయి. నువ్వు విశ్వసించకపోతే ఏ దీవెన పొందలేవు. మందిరానికి వస్తువు కూడా 10 సంవత్సరాలైనా, 15 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా దీవెన పొందలేకపోయావు అంటే సావకులు తప్పు కాదు, దేవుని తప్పు కాదు, అది తప్పు నీదే. నువ్వు దేవుని నమ్మలేదు. నమ్మాలి అంతే. దేవుడు చేస్తాడని నమ్ము. ఆ దీవెన పొందటానికి సామర్థ్యం, ఆ బలాన్ని, అర్హతను దేవుడు నీకు ఇస్తాడంతే. నీలో కలుగు చేస్తాడు ఆయన. ఆయనే, ఇంకెవరు కాదు. ఆయనే సామర్థ్యాన్ని కలుగు చేస్తాడు, దీవెనిస్తాడు, ఇంకెవరో కాదు. చాలామంది అన్నారు నాతో, పలానాయన దగ్గరికి వెళ్దామన్నా, స్థలం కొనుక్కుంటున్నామంటే డబ్బులు ఏమైనా ఇస్తాడన్నా, ఆయన ఎవరో చెప్పనులే. పలానాయన దగ్గరికి వెళ్దామన్నా, ఆయన ఏమన్నా మనకేమైనా ఇస్తాడు అడుగుదామన్నా, నేను రాను అన్నా. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు, ఆయన చేస్తాడంతే. మన దేవుడేమన్నా చేతగానే వాడా? సర్వశక్తి గల దేవుడు, ఏదైనా చేయగల సమర్థుడు. ఆయన చేస్తాడు. నా విశ్వాసం అంతా ఆయన మీదే. ఆయన చేస్తాడు. ఇంత పెద్ద మందిరం పెట్టారన్నా, ఇప్పుడు కట్టాలన్నా, ప్రభు రాకడగానే మన మందిరం అయిద్దంటన్నా అనేవాళ్ళు కొందరు జోకులు వేసేవాడు, నోరు మూసుకునేవాడిని, నీకు విశ్వాసం లేదు నోరుమే అనేవాడిని. దేవుడైన చేతగానేవాడా? ఆయన చేస్తాడు చూడు అంతే. చేశాడా లేదా? చేశాడు, చేస్తున్నాడు, చేస్తాడు. కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నీకు భాగ్యం అనుగ్రహించువాడు, భాగ్యాన్ని పొందుకోవాలి అంటే సామర్థ్యం కావాలి. సామర్థ్యతను, ఆ బలాన్ని, అర్హతను అనుగ్రహించువాడు కూడా ఎవరంట? మీ మామయ్య, మీ బాబాయా, మిమ్మ, మీ నాన్న, ఈ లోకంలో ఎవరు కాదు. ఆయన మాత్రమే కొట్టుగడ్డకు చప్పట్లు, ఆయన ఒక్కడే. అది నీకు గుర్తుండాలి, ఇది గుర్తుపెట్టుకో, ఇది నమ్మాలి. ఆయన ఒక్కడే ఇది చేయగలరు. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయన మాత్రమే చేస్తాడని పూర్తిగా నీ దృష్టి అంతా కూడా, నీ నమ్మకం అంతా కూడా ఆయన మీదే ఉండాలి. విశ్వాసం ఒక కర్త, దాన్ని కొనసాగించువాడు ఎవరి వైపు చూడాలి? మామయ్య, బాబాయ, పెదనాన్న, మనుషుల వైపు కాదు నువ్వు చూడాల్సింది. మనుషుల వైపు చూస్తే నీకు అవమానం వస్తుంది. ఇస్తారు, చేస్తారు, ఏదో రోజు నీకు దబక్కన వెళ్ళి మాట అంటారు. ఆయన చేశాడు అంటే మనుషులు చేసిన దానికంటే ఆయన చేసేది చాలా 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 ఎక్కువ. కానీ నేను చేశానని ఇప్పుడు అనడు ఆయన. ఎందుకన్నాడంటే, మనం ఆయన పిల్లలం కాబట్టి. మనకిచ్చేటప్పుడు ఆయన ఎప్పుడు సనుక్కుంటూ కొనుక్కుంటూ ఎవడు? మనకిచ్చేటప్పుడు ఆయన పూర్ణమైన సంతోషంతో ఇస్తాడు. మనం ఇచ్చేటప్పుడే దేవునికి ఇచ్చే మనసు ఉండదు. ఉద్యోగం ఇచ్చింది మళ్ళీ ఆయనే, చదువుచ్చింది ఆయనే, జ్ఞానం ఇచ్చింది ఆయనే, తెలివిచ్చింది ఆయనే, ఆయుష్నిచ్చింది ఆయనే, ఆరోగ్యం ఇచ్చింది ఆయనే, ఇల్లు ఇచ్చింది ఆయనే, పొలం ఇచ్చింది ఆయనే, అన్నీ ఇచ్చింది ఆయనే. ఆయన లేకపోతే మనం ఏమి సంపాదించుకోలేము. ఆయనకిచ్చే మనసు లేదు. ఎంత దుర్మార్గులు మనం. ఆయన మనకి ఇచ్చేటప్పుడంట సంతోషంగా ఇస్తాడంట, నా బిడ్డలకు నేను ఇస్తున్నానని. ఏ తండ్రి అని పిల్లలకి ఇచ్చేటప్పుడు సనుక్కుంటూ ఇస్తాడా? మీ పిల్లలకు మీరు ఏదైనా ఇచ్చేటప్పుడు సనుక్కుంటూ ఇస్తారా? సాయంత్రం వచ్చేటప్పుడు ఏదన్నా బజ్జీలు, బోండాలు, పునుగులు, ఏదో ఒకటి తినే కొనుక్కొస్తావు ఇంటికి. అంత దూరం చూడగానే పిల్లోడు ఆడుకునేవాడు పరుగు పరుగు పరిగెత్తుకుని దగ్గరికి వస్తాడు. రాగానే ఇస్తావేవా? ఆ ప్యాకెట్ ఇచ్చినప్పుడు ఎలా ఇస్తావు? సంతోషంగా ఇస్తావు నువ్వు. అప్పుడు కొందరు అంటారు, అబ్బో అబ్బో తెగ మురుసుకుంటున్నా, అయ్యో పెడతాడో కొడతాడో తెలియదు కానీ రేపు పెద్ద అయినాక అంటారు. అన్నా కానీ వాడు నాకు పెట్టపోయినా పర్లేదు, వాడు వాడు భార్య బాగుంటే చాలు. చూసేవా? అసలు ఆలోచన వచ్చిద్దా? పెద్ద అయిన తర్వాత చూడు నన్ను కొడతాడేమో, నన్ను ఇంట్లోంచి బయటకు నెట్టేస్తాడేమో, నాకు అన్నం పెట్టడేమో అనే ఆలోచన అసలు వచ్చిద్దా?
ఆలోచన వస్తే పిల్లలకు ఇవ్వగలవు నువ్వు? ఏది ఇచ్చినా పిల్లలకు సంతోషంగా ఇస్తారు. దేవుడు కూడా మనకి ఏది ఇచ్చినా సంతోషంగా ఇస్తాడు, కానీ మనమే దేవునికి ఇచ్చేటప్పుడు సనుక్కుంటా గొనుక్కుంటా ఇస్తాం. తప్పది. మన ప్రేమ చూడు, ఆయన ప్రేమ చూడు, ఎంత తేడా ఉందో. దేవునికి మనం ఏది ఇచ్చినా సంతోషంగా ఇవ్వాలి, ఎందుకంటే మనం ఇచ్చేది ఒకటి, దేవుడు మనకి ఇచ్చేది 1000 రెట్లు. ఇది గుర్తుపెట్టుకో, దేవునికి ఇచ్చి చెడిపోయినోడు లేడు, దేవునికి ఇవ్వకుండా బాగుపడ్డవాడు లేడు. నోట్ దిస్ పాయింట్. ఈ సేవలో నేను ఎన్నో వేల మందిని చూశా, దేవునికి ఇచ్చి చెడిపోయినోడు లేడు, దేవునికి ఇవ్వకుండా బాగుపడ్డవాడు లేడు. కనుక ఎవరూ కాదు, ఎవరి మీద నీ మనసు పెట్టుకోవద్దు. అప్పులున్నాయా, ఆయన తీరుస్తాడు, ఆయనకి సమస్తము సాధ్యమే, నమ్ము అంతే. ఏ దీవెన లేదని ఏడుస్తున్నావు, ఏ దీవెన లేదని బాధపడుతున్నావు, ఏ దీవెన లేదని కన్నీళ్ళు కారుస్తున్నావు, ఏ దీవెన నీ కళ్ళతో చూడలేకపోతున్నావు, ఏ దీవెన నీ చేతితో పట్టుకోలేకపోతున్నావు, ఏ దీవెన నువ్వు అనుభవించలేకపోతున్నావు, ఎందుకు అది లేట్ అవుతుందంటే, ఆయన ఎవరో చేస్తారు, ఆమె ఎవరో చేసిద్దని జనాల మీద నువ్వు మనసు పెట్టుకుని ఉన్నంత కాలము నీకు ఆయన మౌనంగా ఉంటాడు. యేసయ్య ఎక్కడే ఉన్నాడు వివాహంలో? అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, పలాన ఎంగట్రా కొట్టుకెళ్ళిపోయారా, వెళ్ళొచ్చాం అయ్యా లేదు. పలానా సత్యం కొట్టుకెళ్ళిపోయారా, వెళ్ళొచ్చామయ్యా లేదయ్యా. పలానా సౌకర్ కొట్టుకెళ్ళిపోయారా, వెళ్ళొచ్చామయ్యా, ఆడకూడదు అక్షరసం లేదు, అయిపోయింది. యేసు ప్రభు అక్కడే ఉన్నాడు, ఆయన్ని పిలిచారు వివాహానికి, ఆయన వచ్చి కూర్చున్నాడు. ఆయన వాడుకోవడం చేత కావట్లా, ఆయన అడగటంలా, అయ్యా ద్రాక్షరసం అయిపోయిందయ్యా. ఆయన అడిగితే ఏదో ఒక అద్భుతం చేస్తాడుగా, ఆయన అడగటంలా. ఆయన అడగకుండా వీళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు, కానీ ఆయన ప్రక్కన పెట్టేశారు. అందుకని ఆయన కూడా మౌనంగా ఉన్నాడు, నన్ను అడగను నేను ఎందుకు చేయాలి అని మౌనంగా ఉన్నాడు. అప్పటికి యేసుప్రభు తల్లి మరియం వచ్చి, అయ్యా ద్రాక్షరసం అయిపోయిందంట, చాలా సార్ కొట్లు ఎమిటి తిరుగుతున్నారు, షాపులు ఎమిటి తిరుగుతున్నారు, ఎక్కడ ద్రాక్షరసం దొరకలేదంట, అయ్యా మరి ఏదన్నా ఒక అద్భుతం చేయొచ్చు కదా నువ్వు అని అడుగుతుంది. అప్పుడు అంటాడు, అమ్మా నాతో నీకేం పని అని. అంటే ఏంటి అమ్మ, నువ్వు మౌనంగా ఉండు, వాళ్ళు నా దగ్గరికి రాలేదు, నన్ను అడగలేదు కదా, నువ్వెందుకు మౌనంగా ఉండు, వాళ్ళు వచ్చినప్పుడు చేస్తాలే, నువ్వు మౌనంగా ఉండు. అలాగే చాలామంది ఈ దినాలు ఎలా ఉంటారంటే, ఏదన్నా సమస్య వస్తే సొంతంగా ప్రయత్నం చేస్తారు, ఎవరెవరికి చెప్తారు, దైవ సేవకుడు పొరపాటుని చెప్పరు, నాకు చెప్పకుండానే చేసుకుంటూ ఉంటారు. నేను ఆమె అని అనుకుంటే ఆ దీవెన నీకు రాదు, గుర్తుపెట్టుకో, అది ఏదైనా గుర్తుపెట్టుకో. ప్రకటన బంధంలో రాయబడి ఉండిద్ది, నువ్వు చేసిన ప్రార్థన దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళేది ఎందుకు తెలుసా? నేను చేసిన ప్రార్థన నీ ప్రార్థన తీసుకుని దేవుని దగ్గర తీసుకెళ్ళి దేవుని ముందు నిలబెడుతుంది. ఆమె అది నాకు తెలియాలి, నేను కూడా చెయ్యాలి నీ సమస్య కొరకు ప్రార్థన. నేను ప్రార్థన చేయకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన అక్కడికి వెళ్ళదు. నీ ప్రార్థన అక్కడికి వెళ్ళాలంటే నా ప్రార్థన వచ్చి నీ ప్రార్థన తీసుకుని అక్కడికి వెళ్ళిపోద్ది. ప్రకటన గ్రంథంలో ఉంది ఆ వాక్యం. కనుక విశ్వాసము, ఆయన నీకు భాగ్యాన్ని ఇస్తాడు. ఆ భాగ్యాన్ని సంపాదించుకోవడానికి అవసరమైన అర్హత, సామర్థ్యము లేదా బలము, శక్తి కూడా అనుగ్రహించువాడు ఆయనే. అది పూర్తిగా ఆయన మీద నీకు నమ్మకం ఉండాలి, ఆయన ఎందు విశ్వాసం ఉండాలి. ఆయన చేస్తాడంతే, మనుషులు ఎవరు కాదు, ఆయన చేస్తాడంతే. ఇంకొక మాట కూడా చూడండి, సమయలు రాసిన మొదటి గ్రంథము 2:6 జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. పాతాళము నుండి రప్పించువాడు కూడా ఎవరంట? ఆయనే. అది గుర్తుపెట్టుకో, ఇంకెవరూ కాదు. ఒక వ్యక్తికి మరణాన్ని విధించేవాడు ఆయనే, మరణ పడకలో ఉన్న వ్యక్తిని బ్రతికించేవాడు కూడా ఆయనే. పాతాళానికి వెళ్ళవలసిన వాడిని కనికరించి పాతాళము నుండి తీసుకుని వచ్చి పరలోక రాజ్యాన్ని పంపించేవాడు కూడా ఆయనే. ఆయనకి సర్వ అధికారం ఉన్నది, ఏదైనా చేయగల సమర్థుడు. దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళే అధికారము ఒక్క యేసయ్యకి తప్ప ఈ భూలోకంలో ఏ దేవుడికి లేదు, గుర్తుపెట్టుకో. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే యేసు ప్రభు నమ్ముకున్న వాడే దేవుని రాజ్యానికి వెళ్తాడు, గుర్తుపెట్టుకో. యేసు ప్రభువుని కాక ఏ దేవుణ్ణి నమ్ముకున్నా, ఏ దేవుణ్ణి పూజించినా, ఏ దేవుడికి సాగిలపడినా, ఎన్ని చేసినా ఒకడు చనిపోయినప్పుడు మోక్ష రాజ్యానికి వెళ్ళలేడు, అంతే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు, అంతే. దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే
ఏసయ్యే నిచ్చెన. ఏసయ్య నమ్ముకున్న వాళ్ళే దేవుడి రాజ్యానికి వెళ్తారు. ఏసయ్య నమ్మని వాడు దేవుడి రాజ్యానికి వెళ్ళరు. ఏ కులమైనా, ఏ మతమైనా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా యేసు ప్రభు దేవుడు నమ్మకపోతే చనిపోతే వాడు అగ్నిగుండానికి వెళ్తాడు, దేవుడి రాజ్యానికి వెళ్ళడు. మరణముకు అప్పగించేవాడు ఆయనే, లేదా మరణ పడకలో నుండి లేవనెత్తువాడు ఆయనే. పాతాళము లేదా అగ్నిగుండాన్ని పంపించేవాడు ఆయనే. అగ్నిగుండానికి వెళుతున్న వ్యక్తిని కనికరించి తీసుకొచ్చి దేవుని రాజ్యంలో చేర్చేవాడు ఆయనే. చదివి గమనించాలి. నిన్న ఉదయము నేను ప్రార్థన చేస్తూ ఉంటే నా ముందు ఒక గుండోడు ఉన్నాడు. గుండు అంటే మరణం, గుర్తుపెట్టుకో. వాడు నా వైపు చోట్ల, నా వైపు చూస్తేనా నాకు మరణం అని అర్థం. నా ముందే ఉన్నాడు కానీ కొంచెం ప్రక్కగా చూస్తున్నాడు. అంటే నా దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికో మరణం ఉంది అని అర్థం. మన ముందే గుండోడు ఉండి మనకు ఆపోజిట్ చూస్తున్నాడంటే మనకి విరోధులకి మరణం అని అర్థం. మన వైపు చూస్తుంటేనామో మనకే మరణం. మన వైపు చూడక ప్రక్కకు చూస్తున్నాడు, మన ముందే ఉన్నాడంటే మన బంధువులు ఎవరికి దగ్గర వాళ్ళకి మరణం ఉందని అర్థం. మరణం ఉంది దగ్గరలో. అప్పుడు వెంటనే నేను ఆ మరణం అనే సాతాన్ని గద్దించి ప్రార్థన చేశాను. ప్రభువా, నాకు కానీ, నాతో ఉన్న సిస్టర్స్ కానీ, నాతో ఉన్న బ్రదర్స్ కానీ, నాకు మీరు ఇచ్చిన విశ్వాసులకు కానీ ఎవరికి ఆ మరణం సంభవించకూడదు. నా బంధువులకు కానీ ఎవరికి ఆ మరణం సంభవించకూడదు ప్రభు అని ప్రార్థన చేసి గద్దించాను. జరిగిందేంటి తెలుసా? షుగర్ డౌన్పై మమ్మ పడిపోయింది. నాకు అది ఎప్పుడు తెలిసింది? పొద్దున్న తెలిసింది ప్రార్థనలో ఉన్నప్పుడు. మాకు ఫోన్ చేసి చెప్పింది ప్రార్థనలో ఉన్నాను నేను. అవునా అన్న, ఇప్పుడు ఎలా ఉందంటే నువ్వు బాగానే ఉన్నాను. దేవుడు తప్పించాడు, నాకు అర్థమైంది. ఓహో, ఆమెకే రావాలి మరణం వాస్తవంగా. దేవుడు తప్పించాడు, అర్థమైంది. ఒకసారి నేను పలకరించరాయంటే నేను ప్రార్థనలో ఉన్న తర్వాత వెళతాలని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేస్తూ ఉండగానే సాతాను గాడు ఏడుస్తూ ఉన్నాడు. ఓడిపోయాడు వాడు. ఏదో చేద్దామని వచ్చాడు ఆ దగ్గరికి, ఓడిపోయాడు, ఏం చేయలేకపోయాడు. అంటే దేవుడు కనికరించాడు, ఆయుషనిచ్చాడు. ఇప్పుడు వెళ్ళి పలకరించి వచ్చాను, బాగానే ఉంది బ్రహ్మాండంగా. లేకపోతే ఇప్పుడు కల చనిపోవాల్సింది లెక్క. మనం వచ్చింది ఆవిడికి గదించి ప్రార్థన చేస్తూ వచ్చాను. ఆవిడే కాదు, ఈ విధంగా చాలా సందర్భాలలో మీకు మరణం వచ్చింది, అది దేవుడు నాకు బయలుపరిచాడు. నేను ప్రార్థన చేశా, ప్రభా చనిపోకూడదు, ప్రభా బిడ్డలను జ్ఞాపం చేసుకో, ప్రభా ఇంకా ఆయుష్ను ఆరోగ్యం ఇవ్వండి, లేదా పిల్లలు ఉన్నారయ్యా, లేదా ఇంకా ఇబ్బంది అని. నా దృష్టికి వచ్చిందంటే తప్పనిసరిగా నేను ప్రార్థన చేస్తా, కాపాడు ప్రభా. దీనిని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, అగ్నిగుండానికి పంపేవాడు ఆయనే, లేదా అగ్నిగుండానికి వెళ్లకుండా తీసుకొచ్చి కనికరించి పరలోక రాజ్యం ఇచ్చేవాడు ఆయనే, మరణానికి అప్పగించువాడు ఆయనే, లేదా మరణాన్ని తప్పించువాడు ఆయనే, పుట్టించువాడు ఆయనే, మరణాన్ని కలుగు చేయవాడు ఆయనే. అందుకని ఆయన్ని గాడ్ అంటారు. గాడ్ అంటే GOD, గాడ్. జీ అంటే జనరేటర్, సృష్టికర్త, సృష్టించువాడు ఆయనే. ఓ అంటే ఆర్గనైజర్, నడిపించువాడు ఆయనే. పుట్టించాడు, భూమి మీద మనల్ని నడిపిస్తున్నాడు. డి అంటే డిస్ట్రాయర్, ముగించువాడు ఆయనే. కనుక జాగ్రత్తగా ఉండాలి, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించకూడదు. ఆయన కనికరం గల దేవుళ్ళు అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు. కనికరిస్తాడు, కనికరం గల దేవుడే. మరీ వావర చేస్తే తాడదీస్తాడు, మరీ వావర చేయకూడదు. ఇది దృష్టిలో పెట్టుకొని భయముతో వణుకుతో ఉండాలి. ఆయన పైవాడు, మన క్రిందవాడు. అణిగిమెరిగి ఉండాలి, తగ్గించుకొని ఉండాలి, వినయ విధేయత కలిగి ఉండాలి, భయం భక్తి కలిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యానికి భయపడాలి, వాక్యానికి లోబడాలి. వాక్యమే యేసయ్య, యేసయ్య వాక్యం. ఆ వాక్యం అంటే యేసయ్య మాట. కనుక ఆయన ఎడల భయము భక్తి కలిగి, ఆయన ఎడల కృతజ్ఞత కలిగి, ఆయన ఎడల వినయ భయభక్తి కలిగి, తగ్గింపు కలిగి నడుచుకుంటే ఆయన నిన్ను పైకి లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను బహుగా దీవించువాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీకు భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. అలాగే కొలసి రాసిన పత్రం 1:18 సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. చాలు. సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సు. ఈ శరీరము సంఘము, శిరస్సు అంటే తల, తల యేసయ్య. సంఘము ఈ శరీరము, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ శరీరము నుండి శిరస్సును తీసేసామనుకోండి, శరీరానికి శిరస్సు దూరమైంది అనుకోండి, కాలు ముందుకు పెట్టు, కాలు ముందుకు పెట్టు,
ఇప్పుడు నేను చెప్పాను, వాస్తవంగా నేను చెప్పినా ఆయన బ్రెయిన్ చెప్పకపోతే కాలు ముందు పెట్టలేడు. ఆయన బ్రెయిన్ ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఉన్నాడు, చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాయన కొద్ది కాలు పైకెత్తు, చెయ్యి పైకెత్తు నాయన అంటే ఎత్తుతాడా? మనం చెప్పినా ఆయన చెయ్యి పైకెత్తలేడు చనిపోయిన వ్యక్తి. ఎందుకని? ఆయన బ్రెయిన్ ఆయనకి చెప్పలా. ఈ శరీరంలో ఏ అవయవం పనిచేయాలన్నా ఆలోచన చెప్పేది ఎవరు? తల, బ్రెయిను, ఆలోచన చెప్పేది. ఈ తలలో నుండి ఆలోచన రాకపోతే ఈ చెయ్యి పైకి లేవదు, కాలు పనిచేయదు, ఏమీ పనిచేయవు. తలలో ఉన్న మెదడే ఆలోచన చెప్పేది. ఈ శరీరానికి మొత్తానికి ఆలోచన చెప్పేది తల. శరీరం అనే సంఘము, సంఘం అనే మనకి ఆలోచన చెప్పేది తల అనే యేసయ్య. దేవునికి స్తోత్రం. శరీరముతో తల లేకపోతే శరీరానికి ఆలోచన లేదు. కాలు పనిచేయదు, చెయ్యి పనిచేయదు, గుండె పనిచేసిద్దా? చేయదు. ఊపిరితిత్తులు పనిచేస్తాయా? చేయవు. తల దూరం అయితే బాడీలో ఏ పని జరగదు. ఈ బాడీ అంటే సంఘము, తల అంటే యేసయ్య. యేసయ్య లేకుండా సంఘమైన మనలో, లేదా మన జీవితంలో మనము ఏమీ చేయలేము. తల లేకపోతే ఈ శరీరంలో ఏ పని జరగదు. ఇంకోటి ఏంటి తెలుసా? తల ఈ శరీరానికి దూరం అయితే శరీరం ఏమైద్ది? కుళ్ళిపోద్ది. అది కూడా తెలియదా? అలాగే శరీరం అనే సంఘానికి మనకి తల అనే యేసయ్య తోడుగా లేకపోతే, యేసయ్యతో కనెక్షన్ లేకపోతే శరీరం ఏమైపోద్ది? సంఘం ఏమైపోద్ది? కుళ్ళిపోద్ది, కుళ్ళి వాసన కొట్టేద్ది. శరీరం అనే సంఘము, శరీరం అనే మనము క్షేమంగా ఉండాలంటే తలతో కనెక్షన్ ఉండాలి. శరీరం అనే మనము తల అనే యేసయ్యతో మంచి కనెక్షన్ ఉంటేనే, మంచి సంబంధం ఉంటేనే మనము క్షేమంగా ఉంటాం. శరీరం క్షేమంగా ఉండాలంటే తలతో కలిసి ఉండాలి. శరీరం అనే సంఘం అయిన మనము క్షేమంగా ఉండాలంటే తల అనే యేసయ్యతో కనెక్షన్ ఉండాలి. ఈ శరీరం కుళ్ళిపోకుండా ఉండాలంటే, మనం పాడైపోకుండా ఉండాలంటే తల అనే యేసయ్యతో మంచి సంబంధం కలిగి ఉండాలి. శరీరం అనే అన్ని అవయవాలు చక్కగా పనిచేయాలి అంటే తల అనే యేసయ్యతో సంబంధం ఉండాలి. అలాగే ఈ శరీరము ఆరోగ్యంగా ఉండాలన్నా తలతోనే పని. ఈ శరీరము బలంగా ఉండాలన్నా తలతోనే పని. ఇప్పుడు ఈ శరీరం బలంగా ఉండాలనుకో, ఈయన తినాలి, అంతేనా? మాట్లాడండి. తినాలి, తినాలని తీసుకొచ్చి చేతులు పెట్టుకున్నాడు, బలం వచ్చిద్దా? ఇప్పుడు బలం రావాలంటే తినాలి. ఎటుకుండా తినాలి? బొడ్లో నుండే. ఎటు నుంచి తినాలి? నొట్టు నుండి. నోరు ఎక్కడుంది? తలలోనే ఉంది. అర్థమైంది? ఇప్పుడు శరీరానికి బలం రావాలన్నా తలే. తల అంటే యేసయ్య. అందుకనే ఈ తలతో ఈ శరీరం ఎప్పుడు కలిసే ఉండాలి. శరీరం అంటే సంఘము, తలంటే యేసయ్య. శరీరం అనే మనకి తినాలి, బలం రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? నోట్లో నుంచి. తల నోరంటే తలలో ఉంది. అలాగే ఆకలి అవుతుందని చెప్పాలి. అమ్మ అన్నం పెట్టు ఆకలి అవుతుందని చెప్పని బ్రెయిన్ చెప్పిద్ది. బ్రెయిన్ చెప్పలేదనుకో, నోరు చెప్పిద్దా? బ్రెయిన్ చెప్పలేదనుకో, చెయ్యి తరిద్దా? చెయ్యనిద్దా? అనదు. నోరు మాట్లాడాలన్నా తలే, నోరు తినాలన్నా బలం రావడానికి తలే. వాళ్ళు ఏం చెప్తున్నారు విని అలా నడుచుకోవాలన్నా ఎక్కడా వినేది? తలే, తలలోనే ఉన్నాయి చెవులు. ప్రతిదీ గమనించండి. ఏదన్నా చూసి చెయ్యాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కళ్ళు లేకపోతే ఇంకేముంది? అంత అయిపోయినట్టే జీవితం. కళ్ళు ముఖ్యం కదా, కళ్ళతో చూసే కదా మనం ప్రతిదీ నేర్చుకునేది, చేసేది. అయితే కళ్ళు కూడా ఎక్కడున్నాయి? తలలోనే ఉన్నాయి. ఆలోచన చెప్పే బ్రెయిన్ తలలోనే ఉంది, తినేది తలలోనే ఉంది, మాట్లాడేది తలలోనే ఉంది. ముక్కు మూసేవనుకో, ఈ శరీరం బతికిద్దా? ఈ శరీరం బ్రతకదు. ఈ శరీరం బ్రతకాలంటే ముక్కులో నుంచి చక్కగా గాలి రావాలి. ముక్కు కూడా ఎక్కడుంది? తలలోనే ఉంది. ఈ తలే యేసయ్య. కనుక ఈ శరీరం ఎప్పుడు కూడా తలతో కనెక్షన్ ఉండాలి. ఈ శరీరానికి తల దూరమైందా దేనికి పనికిరాదు. శరీరము, శరీరం అంటే మనమే, తల అంటే యేసయ్య. యేసయ్యతో నీకు ఒక మంచి కనెక్షన్ ఉండాలి, యేసయ్యతో నీకు మంచి సంబంధం ఉండాలి.
ఏసయ్యను పోగొట్టుకోకూడదు. ఇక్కడ కూర్చున్న వాక్యం ఏంటంటే మీ అందరితో ఏసయ్య ఉన్నాడంటే నేను నమ్మను. వాక్యానుసారంగా నడవకపోతే ఏసయ్య నీతో సమాధానంగా ఉండడు. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యానుసారం నడుస్తుంటే ఏసయ్య నీతో సమాధానంగా ఉంటాడు. ప్రార్థన చేస్తూ ఉంటే తండ్రి నీతో సమాధానంగా ఉంటాడు. ప్రార్థన చేసిన తర్వాత లాస్ట్లో ఏమంటాం? యేసునామములు అడుగుతున్నాను తండ్రి. ప్రార్థన చేస్తే తండ్రితో నీకు సమాధానం ఏర్పడుతుంది. బైబిల్ చదవటం వలన, వాక్యం వినటం వలన ఏసయ్యతో నీకు సమాధానం, వాక్యానుసారం నడవటం వలన. పరిశుద్ధాత్మలు ఆనందించడం వలన పరిశుద్ధాత్మ దేవునితో నీకు సమాధానం. ఈ మూడు సమాధానాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ మూడు సమాధానాలు నీకు ఉండాలంటే నువ్వు అందరితో సమాధానంగా ఉండాలి. అది గుర్తుపెట్టుకో. మళ్ళీ మనుషులతో ఏ ఒక్కరి మీద నువ్వు కక్షాద్వేషాన్ని గుండెలో పెట్టుకున్నా ఏసై నీతో సమాధానంగా ఉండడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో సమాధానంగా ఉండడు. ఎంత ప్రార్థన చేసినా తండ్రి కూడా సమాధానంగా ఉండడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు తలకు సాదృశ్యం. ఈ తల అనే దేవుడు శరీరం అనే మనతో కనెక్షన్ కలిగి సమాధానంగా ఉండాలి. మనకు అన్నీ ఇవ్వాలంటే అందరితో నువ్వు సమాధానంగా ఉండాలి. ఎవరి మీద కక్షాద్వేషం నీకు ఉండకూడదు. ఎవరి మీద కక్షాద్వేషం నీ గుండెల్లో ఉన్నా దేవుడు నీతో సమాధానంగా ఉండడు. ఎవరి మీద నీకు కక్షాద్వేషం గుండెల్లో ఉన్నా గుర్తుపెట్టుకో, శరీరం అనే నీకు తల అనే ఏ స్థాయితో సంబంధం లేదని అర్థం. తల లేదు, తల దూరమైపోయిందని అర్థం. తలాని ఏసై నీకు దూరంగా ఉంటాడు. ఆలోచన చెప్పడు, నోటి ద్వారా తింటే బలం వచ్చిద్దా, బలపరచడు. చెవుల ద్వారా వింటే ఆలోచన వచ్చింది కదా, గుండెల విశ్వాసం పెరిగింది చెవుల ద్వారా వింటే కదా. తలాని ఏసై నీకు దూరంగా ఉంటే వినగలవా, విన్నది అర్థమైద్దా, విన్నది వాక్యం ఎక్కిద్దా, దేవుని మీద విశ్వాసం పెరిగిద్దా. వినుట వలన విశ్వాసం పెరిగిద్ది. ఎన్ని వాక్యాలు వింటున్నా విశ్వాసం నీకు పెరగటం లేదంటే అర్థమేంటి తెలుసా? తల నీకు దూరంగా ఉంది. ఏసై దూరంగా ఉండడం అర్థం. ఎన్ని వాక్యాలు వింటున్నా నీకు వాక్యం గుర్తుంటల్లా, విశ్వాసం నీలో బలం పెంచట్లేదు. ఏసై నీకు దూరంగా ఉన్నాడు, జాగ్రత్త. కనుక నేను బలపరచువాడు ఆయనే, స్థిరపరచువాడు ఆయనే, నడిపించువాడు ఆయనే. సంఘము అనే శరీరమునకు, శరీరం అనే సంఘానికి శిరస్సు తల ఆయనే. తలకాయ లేకపోతే ఈ శరీరం అసలు పనిచేయదు, లేవదు. తల అని ఏసైతో సంబంధం నీకు ఉండాలి. అందరితో నువ్వు సమాధానంగా ఉంటేనే ఏసై నీతో సమాధానంగా ఉంటాడు. లేకపోతే నువ్వెవరి మీద కక్షాద్వేషాన్ని గుండెల్లో ఉంచుకున్నా లేదా పాపము నీలో ఉన్నా అప్పుడు తలకాయ లేని మొండెముతో సమానం నీవు. ఏసై నీకు తోడుగా ఉండడు. ఏసై తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించాలంటే, నిన్ను బలపరచాలంటే, నిన్ను స్థిరపరచాలంటే, నిన్ను ఘనపరచాలంటే, ప్రతిదీ ఏదైనా శరీరానికి ఘనత రావాలంటే తల ద్వారానే. బ్రెయిన్ లేదనుకో లోపల, బ్రెయిన్ ఉన్నా సరిగా పనిచేయదనుకో, డెడ్ అయిపోయిందనుకో బ్రెయిన్, ఈయన ఏదైనా సాధించగలడు తన జీవితంలో? ఈయనకేమన్నా పురస్కారాలు, నోబెల్ బహుమతులు అలాంటివి ఏమైనా వస్తాయా? మాట్లాడండి, ఏమి రావు. ఈ శరీరానికి ఏ ఘనత రావాలన్నా, షాలువాలు కప్పాలన్నా, ఈ శరీరాన్ని ఘనపరచాలన్నా తల బ్రెయిన్ బాగా పనిచేయాలి. బ్రెయిన్ బాగా పనిచేస్తేనే శరీరానికి ఘనత వచ్చింది. ఈ శరీరము తలతో కనెక్షన్ ఉండాలి, సంబంధం. అలాగే తలాని ఏసయ్యతో శరీరం అనే మనకి కనెక్షన్ ఉండాలి. అందుకని పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉంటే ఏసయ్యతో నీకు సంబంధం ఉంటుంది, ఏసయ్య నీతో ఉంటాడు. బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, ప్రతి ఆదివారం ఎన్ని పనులను ప్రక్కన పెట్టి మందిరానికి రావాలి, వాక్యం వినాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. అప్పుడు ఏసయ్య నీతో సమాధానం కలిగి ఉంటాడు, సంబంధం కలిగి ఉంటాడు. అప్పుడు తల ద్వారా ఈ శరీరానికి ఎన్ని లాభాలు ఉన్నాయో అలాగే ఏసయ్య ద్వారా అన్ని రకాల లాభాలు, అన్ని రకాల దీవెనలు నీకు వస్తాయి. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేస్తాం. Oh, my God.
అయ్యా సర్వశక్తి కనికరమ గల దేవ స్తోత్రం 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 ఎంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి కోపించుచునే వాత్సల్యం చూపించే దేవుడవు నీవు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకు దిగివచ్చి మీద ఆశ్రుడుగా నన్ను మరుగుపరచి సంఘముతో తయటగా సూటిగా
ఆదరిస్తూ ఓదారుస్తూ బలపరుస్తూ తృప్తిపరుస్తూ సదతీరుస్తూ హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రము దేవానికి స్తోత్రం. ఈరోజు సామర్థ్యము అనుగ్రహించేటువంటి దేవునిగా మా మధ్యకి మీరు దిగవచ్చారు. భాగ్యము అనుగ్రహించాలని, భాగ్యమని భూసంబంధమైన పరసంబంధమైన దీవెనలు మాకు అనుగ్రహించాలని ఆశతో ఈ లోకానికి ఈరోజు మీరు మా మధ్యకి దిగవచ్చారు. ఆ భాగ్యాన్ని మేము అనుభవించాలంటే సామర్థ్యము, బలము, శక్తి, పవర్ మాకు కావాలి. అది ఎలా వస్తుందా? దేవా, మీలో ఉన్న భాగ్యాన్ని అనుభవించాలి అంటే, సంపాదించుకోవాలంటే సామర్థ్యము కావాలి. అది ఎలా వస్తుందో తెలియనటువంటి సందిగ్ధాల మధ్యలో ఉన్నటువంటి వారితో ఆ సామర్థ్యము, భాగ్యమును పొందుటకు సామర్థ్యము కావాలి. ఆ సామర్థ్యమును అనుగ్రహించువాడు ఆయనే, ఏ మనుష్యుడు కాదు. ఆయన మాత్రమే అనుగ్రహిస్తాడని మీరు మాట్లాడేందుకు స్తోత్రం. మీరు మాత్రమే అనుగ్రహిస్తారని తెలియజేసినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయితే విశ్వాసము మేము కలిగి ఉండాలని, మా విశ్వాసాన్ని బలపరచండి, మా విశ్వాసాన్ని బలపరచండి అయ్యా అని ప్రార్థన చేసుకుంటూ మేము విశ్వాసము నీ యందు కలిగి ఉండాలి. మనుషుల మీద కాదు కానీ విశ్వాసము, దేవా కేవలం నీ మీద మాత్రమే విశ్వాసం. ఆయన మాత్రమే చేయగలడు. అవరోధాలు ఎన్ని వచ్చినా, ఆటంకాలు ఎన్ని ఎదురైనా, సమస్యలు ఎన్ని ఎదురైనా, వెనుకకు లాగేటువంటి పరిస్థితులు ఎన్ని వచ్చినా, ఆయన నన్ను తప్పిస్తాడు, ఆయన విడిపిస్తాడు, ఆయన కాపాడుతాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడని ఒక విశ్వాస దృఢమైన విశ్వాసముతో మేము ముందుకు సాగిపోయేలా ఉండాలని నేర్పించినందుకు స్తోత్రం. పాతాళమునకు పంపించువాడు ఆయనే, పాతాళం విడిపించి పరలోకాన్ని పంపించువాడు ఆయనే, ఆశీర్వాదం అనుగ్రహించువాడు ఆయనే, లేదా శాపమునకు అప్పగించువాడు ఆయనే అని. దేవా, ఈరోజు బహుతేటగా మాట్లాడుతూ వచ్చారు. ఏదైనా సమస్తమ అధికారము మీ చేతిలో ఉన్నది కనుక వినియ భయభక్తితో నీ మాటకు లోబడుతూ, నీ వాక్యానికి లోబడుతూ, మీ సేవకుల మాటకు లోబడుతూ, దేవా వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని వింటూ, ప్రార్థన చేసుకుంటూ, అణిగిమెనిగి, విధేయత కలిగి, తగ్గింపు కలిగి, కృతజ్ఞత కలిగి, నీ పట్ల భయం భక్తి కలిగి నీ పట్ల మేము ప్రవర్తించాలి, ఎంతో జాగ్రత్తగా ప్రవర్తించాలని మీరు మాకు గుర్తు చేసినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. శరీరము అనే సంఘమునకు ఆయనే శిరస్సు, శిరస్సు ఆయనే అని మీరు మాకు తెలియజేశారు. దేవా, సంఘము అనే ఈ శరీరమునకు, శరీరం అనే సంఘానికి శిరస్సు నీవే. దేవా, తల లేకపోతే శరీరము ఎదగదని, తలలో నుండే ఆహారము శరీరం ఎదగటానికి వెళుతుందని, శరీరం ఏ పని చేయాలని ఆలోచన చెప్పేది తలలో ఉన్న బ్రెయిన్ అని, మెదడు. శరీరంలో ఉన్న గుండెలో విశ్వాసము బలపరచబడని దేవునికి యోగ్యంగా మార్చబడాలంటే తలలో ఉన్న చెవులు ద్వారానే వినాలని, శరీరం ప్రతి అవసరత తీర్చబడాలి అంటే తలలో ఉన్న నోరు మాట్లాడాలని, శరీరములో ఉన్న ప్రతి అవయవము బలపరచబడాలంటే తలలో ఉన్న నోరు తినాలని, శరీరము గణపరచబడాలన్నా, శరీరం ఉన్నతమైన స్థితిలోకి ఎదగాలన్నా, శరీరానికి ఒక గొప్ప ఘనత రావాలన్నా, దీవెన రావాలన్నా, మంచి పేరు రావాలన్నా, మంచి సాక్ష్యం రావాలన్నా, శరీరము తలలో ఉన్న బ్రెయిన్ మెదడు ద్వారానే వస్తుందని, శరీరము బ్రతికి ఉండాలంటే తలేనని, తల లేకపోతే శరీరం కుళ్ళిపోతుంది, తల లేకపోతే శరీరం, తల అనే యేసయ్య మీరు లేకపోతే జీవితాలు కుళ్ళిపోతాయని, తల అనే యేసయ్య మీరు లేకపోతే జీవితాలు బలపరచబడలేవని, విశ్వాసములు ఎదగలేవని, నీలో స్థిరపరచబడలేరని, దీవెన పొందలేరని, ఘనతను పొందలేరని మీరు మాకు తెలియజేస్తారు. తలాన్ని మీతో శరీరం అనబడిన మేము ఒక కనెక్షన్ మేము కలిగి ఉన్నప్పుడు, సంబంధం మేము కలిగి ఉన్నప్పుడే మేము బలపరచబడతామని, ధైర్యపరచబడతామని, తృప్తిపరచబడతామని, సేద తీర్చబడతామని, ఆశీర్వదించబడతామని, ఘనపరచబడతామని, మంచి ఆలోచనగా నడుస్తామని, మంచి సాక్ష్యం కలిగి ఉంటామని,
జీవము కలిగి ఉంటావని, జీవముల దినదిన అభివృద్ధి చెందుతావని, ఆ నిత్య జీవంలో ప్రవేశిస్తామని మీరు మాకు తెలియచేస్తూ వచ్చారు. తల అని మీతో, శరీరం అని మేము సంబంధం కలిగి దీవించబడాలంటే, పరిశుద్ధత ఉండాలని, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకాలని తెలియజేస్తారు. స్తోత్రం. అలాగే దేవా, నీతో మేము సంబంధం కలిగి ఉండాలంటే, భూలోకంలో అందరితో మంచి సంబంధం ఉండాలని, కక్షద్వేషం ఎవరు గుండెల్లో ఉండకూడదని మీరు మాకు నేర్పించారయ్యా. స్తోత్రం. శరీరం అనే సంఘానికి దేవా, శిరస్సు ఆయనే, శిరస్సు నీవే, తల నీవే ప్రభు. మరొకసారి గుర్తు చేసినందుకు స్తోత్రం, తెలియజేసినందుకు స్తోత్రం. సాతనాటం కల్లైపరచు, విన వాక్యం రా కాకూడదు, విన ప్రతికూడల వాక్యాన్ని సరపరచు, వాక్యం సరైన జీవితం అనుగ్రహించండి అయ్యా. దేవా కృప చూపించమని అడుగుతున్నాను అయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీ బిడ్డలు బయలుదేరి వెళుతున్నారు, మీ సన్నిధి సమకని తోడుగా ఉంచు, సాతనాటంకాలు అయిపరచండి, ప్రతి అవసరతని మహిమైశ్వరంలో తీర్చండి, విరోధం క్రియజేసిన మనుషులను గద్దించండి, విరోధం క్రియజేసిన సాతన శక్తులు అయపరచండి, విశ్వాసము కలిగి ఉండటానికి కృప చూపించండి, నీయందు భయము భక్తి కలిగి బ్రతకటానికి కృప చూపించండి, నీతో ఒక మంచి సంబంధం కలిగి ఉండటానికి కృప చూపించండి, మీరు వచ్చినప్పుడు ధైర్యం నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించడానికి కృప చూపించండి. దేవా మేమందరం ఐక్యత కలిగి ఉండటానికి కృప చూపించండి. సగరికి వస్తున్న బిడ్డలు ఎవరే ఒక్కరు పాపంలో పడకూడదు, నీతో మంచి సంబంధం కలిగి ఉండాలి. సాతనతో ఏ సంబంధం ఉండకూడదు, నీతో సత్ సంబంధం ఉండాలయ్యా. సంఘం దినదిన అభివృద్ధి చెందాలి. మీ చిత్తం నీ ఉద్దేశం సంఘం నెరవేర్చండి. మీరు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించడానికి తగిన కృపచేత నిపి మహిమ పొందమని యేసు నామములు అడిగి పొంది నాము తండ్రి, ఆమేన్. మరి తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము సన్నిధి సముఖం చేరిన మనకున్న ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరూ, మరియు ముఖ్యంగా వాక్యమైన తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఇతడితో ఈ ఆదివారం ఆరాధన ముగించబడి ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.